దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పడుతున్న తరుణంలో ఇది మరో ఉద్రృతికి దారితీయొచ్చన్న ఆందోళనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన B.1.1.529 వేరియంట్ పొరుగుదేశం బోట్సోనాతో పాటు హాంకాంగ్ తోను అత్యంత వేగంగా వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్ బెల్జియంలోను ఈ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి ఈ వేరియంట్ సోకుతుండడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావొచ్చని, వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారితీయొచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు శుక్రవారం కనీవిని ఎరుగని రీతిలో నష్టాలు ముట్టగట్టుకున్నాయి. ఆసియా, ఐరోపాల్లోని ప్రధాన ఇండెక్సులు కుదేలయ్యాయి. అమెరికాలో మార్కెట్ ప్రారంభం కావడానికి ముందే డౌ జోన్స్ ఫ్యూచర్స్ 800 పాయింట్లు కోల్పోయింది. ముడిచమురు ధరలు 7% తగ్గాయి. పలు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం 6 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా బోట్సావానా, లెసానోతో, ఎస్వాతిన్, జింబాబ్వే సమీభ్యాల నుంచి విమాన రాకపోకలకు బ్రిటన్ నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే వారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.